అందుకే భారతదేశం అంటే ఏమిటి నిర్వచించండి అని అడిగారు సి నారాయణ రెడ్డిని. ఎందుకు ఈ నిర్వచనం అవసరం అంటే, ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు వారి సింబల్ ఐకన్, ఐకన్ ఆఫ్ అమెరికా అంటే ఏమని చూపిస్తారు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చూపిస్తారు. అదే ప్యారిస్ వెళ్ళిన వారికి ఏమిటి సింబల్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే ఈఫిల్ టవర్ని చూపిస్తారు. అంటే ఆ దేశానికి సింబాలిజం అనమాట. అంటే అది ఒకటే ఉందని కాదు, ఆ దేశం అనగానే మనకు అది గుర్తు రావాలి, ఆ సింబాలిజం అలా ఉంటుంది. సో వాళ్ళ ఫౌండేషన్, వాళ్ళ సింబాలిజం ఏంటి అంటే ఒక మాన్యుమెంట్ను, ఒక ఏదైనా కట్టడాన్ని చూపిస్తారు. మరి ఇండియాకి ఏంటి అలాంటిది, వాట్ రిప్రజెంట్స్ ఇండియా, వాట్ ఈజ్ ఇండియా అంటే, సి నారాయణ రెడ్డి గారు ఇలాగన్నారు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ అని. ఎంత గొప్పగా చెప్పారు, మన దేశానికి పట్టుకొమ్మలు మాన్యుమెంట్సో బిల్డింగ్సో లేకపోతే దేవాలయాలో అవి కాదు, నా దేశం భగవద్గీత. భగవద్గీతను ప్రపంచానికి బోధించిన దేశం భారతదేశం, భగవద్గీతను అందించిన దేశం భారతదేశం. భగవద్గీత ఆధ్యాత్మికత మానవ జీవిత పరమార్థమని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే మానవ జీవితాన్ని తరింపజేయడమని, అసలు మనిషి అంటే ఏమిటి, మనిషి సాటి మనిషితో ఎలా ఉండాలి, మనిషి తనతో తాను ఎలా ఉండాలి, తనను తను తెలుసుకునే మనిషి ఎలా ఉండాలి, తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, అన్నీ ఇవన్నీ కూడా ప్రపంచంలోని ఇప్పుడు మనం చూస్తున్న దేశాలు ఏవి పుట్టకముందు, కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్ని సంస్కృతులకు ముందు బోధించిన దేశం భారతదేశం, బోధించిన గీత భగవద్గీత. నా దేశం అగ్నిపునీత సీత అన్నారు. అగ్నిపునీత సీత అనేది ధర్మాచరణకు సంకేతం. నా దేశం ధర్మాన్ని బోధించింది, దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు నువ్వు పోషించుతున్న పాత్రకు ఏమి న్యాయం చేయాలో, ఆ పరిస్థితుల్లో నువ్వు ఏమి చెయ్యాలో అది నీ ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించి చూపినది అగ్నిపునీత సీత. సీత ఆ ధర్మానికి సంకేతం. నా దేశం కరుణాంతరంగ, భారతదేశానికే తప్ప ఇంకే దేశానికి లేని గొప్ప చరిత్ర ఏమిటంటే, ప్రపంచంలోని ఎక్కడైనా ఎప్పుడైనా ఒక పాలకుడు, ఒక ప్రముఖ టీచింగ్ ఏదైనా ఉంటే దానికి వ్యతిరేకంగా ఎవరినైనా చెప్తే వారికి విషం ఇచ్చారు, వారి తల నరికారు, వారిని దేశ బహిష్కరణ చేశారు, ఇలాంటివి జరిగాయి. కానీ ఎక్కడి నుండి బహిష్కృతులైనా ఆశ్రయం ఇచ్చిన దేశం భారతదేశం. అప్పుడు రాజు కానీ ఒక మహాపండితుడు కానీ ఒక బోధన చెప్తే ఆ బోధనకు వ్యతిరేకంగా బోధించిన వాళ్ళని కూడా ఆహ్వానించి గౌరవించి వారి బోధనలు ఏటో కూడా తెలుసుకున్న దేశం భారతదేశం. నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కారగంగ, ప్రపంచానికి సంస్కారం నేర్పిన దేశం భారతదేశం. భారతదేశ సంస్కృతిలోనే దానం ఇచ్చేవాడు దానం తీసుకునేవాడి కాళ్ళకు నమస్కరించి కాళ్ళు కడిగి దానం ఇచ్చే సంస్కారం భారతదేశానికే ఉంది. నువ్వు దానం ఇస్తున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు, అది ఈశ్వరానుగ్రహం వలన నువ్వు దానం ఇచ్చే స్థాయిలో ఉన్నావు. ఈశ్వరుడే దానము తీసుకునేవాడిగా వచ్చి నీ దగ్గర దానం స్వీకరించి నిన్ను అనుగ్రహిస్తున్నాడు, నిన్ను తరింపజేస్తున్నాడు అనే భావన ఉట్టిపడుతూ ఈ సంస్కారం నేర్పబడినది మనకి. నా దేశం సంస్కార గంగ, గురువులను గౌరవించి పెద్దలను గౌరవించి వారి మాట శిరసావాక్యంగా శాస్త్రసమ్మతంగా నీ ధర్మాన్ని పాటించమని బోధించిన దేశం భారతదేశం. ఇది భారతదేశం అంటే, ఇవి భారతదేశాన్ని డిఫైన్ చేస్తాయి. కానీ ఇప్పుడు భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంది, భగవద్గీతను ఎంతమంది చదువుతున్నారు, రోజూ పక్కన పెట్టేయండి, ఎప్పుడైనా ఒకప్పుడైనా ఎవరు ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు, ఎంతమంది తమ ధర్మాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తున్నారు, ఎంతమంది స్వార్థరహితంగా నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అనే భావనతో చేయగలుగుతున్నారు, డ్యూటీ మైండెడ్నెస్ ఎంతమందికి ఉంది, ఎంతమంది తమ వాదనకు వ్యతిరేకమైన వాదనను కూడా విని వారి వాదనల్లోని పసవుంటే తన వాదనను పక్కన పెట్టి అవతల వారి వాదనను అంగీకరించే సంస్కారం ఇప్పుడు ఎంతమందికి ఉంది, ఎంతమంది గురువులను పెద్దలను గౌరవిస్తున్నారు. ఏ సినిమా చూసినా గురువుల మీద జోకులు వేసే సినిమాలకి చప్పట్లు కొడుతున్నారు, ఈలలు వేస్తున్నారు. అదా మన దేశం. ఈ ఫౌండేషన్ని వదిలేసి భగవద్గీతను, అగ్నిపునీత సీత ఆచరించిన ధర్మాన్ని, కరుణాంతరంగమైన భారతదేశ
ప్రాచీన చరిత్రని, సంస్కార గంగగా భారతదేశం బోధించిన సంస్కారాన్ని వదిలేసి సైన్స్ అండ్ టెక్నాలజీలోని, కామర్స్లోని ఎంత ముందుకెళ్తే మాత్రం ఏమి ప్రయోజనం? మన దేశం ఎప్పటికీ వదలకూడనివి, మర్చిపోకూడనివి, మన దేశం బాగుపడాలి అంటే అలవర్చుకోవాల్సినవి ఇవే. శ్రీనారాయణ రెడ్డి మాటలను మనం రోజూ స్మరించుకోవాలి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ. అందుకే ప్రపంచం అనే ఇంటికి భారతదేశం దేవుడి గది. అందుకే అన్నాను, 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలమైతే, ఇంకెన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం సనాతన ధర్మానికి ఆలవాలమై మానవ జీవిత మనుగడను నిర్దేశించిన భారతదేశంలో జన్మించడం. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో ఎన్నో రకాల భాషలు మాట్లాడుతుంటారు. ఇన్ని భాషలతో, ఇన్ని ప్రాంతీయ వైవిధ్యాలతో, ఇన్ని సంస్కృతులు పరిఢవిల్లుతూ ఈ దేశం ఇంకా ఒక్కటిగా ఉన్నదంటే దీని మూలాలు అత్యంత ప్రాచీనమైనవి, అత్యంత సనాతనమైనవి, అంత గట్టివి కాబట్టే ఈ దేశం ఇంకా ఒక్కటిగా ఉంది. చిన్నప్పుడు స్కూల్లో లెసన్స్ చదివేటప్పుడు ఒకటి సోషల్లో ఒక క్వశ్చన్ ఉండేది, ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్ ఎక్స్ప్లెయిన్ వై అని. అంటే ఒక కాంటినెంట్లోని ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో, జియోగ్రఫికల్ వేరియేషన్స్ అవనివ్వండి, లింగ్విస్టిక్ వేరియేషన్స్ అవనివ్వండి, రిలీజియస్ వేరియేషన్స్ అవనివ్వండి, అన్నీ ఇండియాలో ఉన్నాయి. ఇండియా ఒక సబ్ కాంటినెంట్ అన్నమాట. అంటే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా లాగా ఇండియా ఒక కాంటినెంట్, ఒక కంట్రీ కాదు, ఒక కాంటినెంట్ లాంటిది అనేది. సో అలా ఉన్న ఎన్నో భాషలలో మన తెలుగు, మనం తెలుగు వారిగా పుట్టాం కదా, తెలుగు వారిగా పుట్టడంలో ఏమిటి అదృష్టం? అన్ని భాషలు గొప్పవే, అన్ని భాషలు వారి వారి భాషలలో ఎన్నో రచనలు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి వాటిని సాధించిన ఎందరో మహనీయులు వేర్వేరు భాషల్లో, ఆయా భాషల్లో కవితలు రచించారు, ఆయా భాషల్లో బోధలు సరిపారు. ఎందరో మంది భక్తులు వారి మార్గంలో పయనించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు. అందులో తెలుగు వారికి మాత్రమే ఉన్న అదృష్టం పోతన భాగవతం. పోతన భాగవతంలో ఏమిటంత గొప్ప? మిగతా ఏ భాషలోనైనా అన్ని భాషల్లోనే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క గ్రామర్లోనే ఒక గొప్పతనం ఉంటుంది. మన తెలుగులో ఛందస్సు ఉన్నది, పద్యాలు ఉన్నాయి, అవధాన ప్రక్రియ ఉంది. ఇది మిగతా భాషల్లో లేకపోవచ్చు. మిగతా భాషల్లో కొన్ని ఉంటాయి, అది తెలుగులో లేకపోవచ్చు. కానీ ఇంకే భాషలోని పుట్టిన వారికి లేని అదృష్టం పోతన భాగవతాన్ని చదవగలగడం. అది ఎలాగో చెప్తాను. అన్ని భాషల్లోని అత్యున్నతమైనది, అతి ప్రాచీనమైనది, శిఖరాగ్ర సమానమైనది సంస్కృతం. ఇందులో మరి డౌటే లేదు, ఇది నాన్ డిబేటబుల్ అన్నమాట. సాంస్క్రిట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్. ప్రపంచం పుట్టకముందు, ఈ సృష్టి ప్రారంభించక ముందు పుట్టింది సంస్కృతం. సంస్కృతం ముందు ఏర్పడి అప్పుడు ఈ సృష్టి ఏర్పడింది. అది ఎలాగో చెప్తాను. సంస్కృతం అనేది మంత్రభాష, మంత్రయుక్తమై ప్రతి శబ్దము మంత్రయుక్తమై ఉన్న భాష. ఆ శబ్దమే యూనివర్స్కి మూలం. ఈ క్రియేషన్ ఎలా ఏర్పడింది అంటే కొన్ని వైబ్రేషన్స్ ద్వారా ఏర్పడింది. ఆ వైబ్రేషన్స్ మొదట ఏర్పడి ఆ భాష ఏర్పడింది. ఆ భాషలో ఈ క్రియేషన్ తాలూకు రూల్స్ ఏర్పడ్డాయి. ఆ రూల్స్ ప్రకారమే ఈ క్రియేషన్ ఏర్పడింది. అందుకే భూమి పుట్టకముందు, మానవ జాతి పుట్టకముందు పుట్టిన భాష సంస్కృతం, ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్. ప్రపంచంలోని ఏ భాష అయినా సంస్కృతం నుంచి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, చాలా ఇండైరెక్ట్గానో వచ్చి ఉండాలి. కానీ ఆది, మూలం, ద బేస్, ద స్టార్టింగ్ పాయింట్ సంస్కృతమే. అటువంటి సంస్కృత భాషలో ఉన్న వేదాలను జనబాహుళ్యానికి చేరుకునే విధంగా విభజించి వాటిని క్రోడీకరించి వాటిని ఉపాసనా మార్గాలుగా, గురుశిష్య పరంపరగా అవి వెళ్లేలాగా అనుగ్రహించిన మహనీయుడు, మహాత్ముడు భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి. వేదాలను విభజించి మనందరికీ అందించిన ఒకే ఒక్క కారణం చేతనైనా వేదవ్యాసుని మనం పూజించాలి. కానీ వేదవ్యాసుడు అంతటితో ఆగలేదు. అష్టాదశ పురాణాలను రచించారు. అజరామరమైన శ్రీకృష్ణార్జున సంవాద రూపంగా భగవద్గీతను, భీష్మ ధర్మరాజుల సంవాదంలోని విష్ణు సహస్రనామాలను అంతర్గతంగా ఉంచుకున్న మహాభారతాన్ని రచించారు. ఇన్ని రచనలు చేసి
ఇంత సాధించిన తర్వాత కూడా నేను ఇంకా ఏదో సాధించలేదు, ఏదో వెళితి ఉండిపోయింది అని విచారిస్తూ కూర్చున్నారు ఆ మహనీయులు. నా జన్మ కారణం ఇంకా పూర్తవ్వలేదు అని ఆలోచిస్తున్న ఆ మహనీయుని ప్రశ్నలకు సమాధానంగా నారద మహాముని యతించి వారిని భాగవత రచనకు పురికొల్పారు. వ్యాసభగవానుడు తాను జీవితాంతం బోధించిన ధర్మశాస్త్రాల, వేదాల, పురాణాల, ఇతిహాసాల సమగ్ర సారాంశంగా భక్తజన సామాన్యానికి అర్థమయ్యే రీతిలో భగవంతుని లీలలను, భగవంతుని ప్రేమించిన భాగవతుల భక్తిని కలిపి రచించిన మహాగ్రంథమే భాగవతం, శ్రీమద్ భాగవత మహాపురాణం. ఆ భాగవత మహాపురాణాన్ని తెలుగులోకి అనువదించారు పోతనామాత్యులు. పోతన అనువదించిన భాగవతం మిగతా అనువాదాల కంటే ఎలాగ వేరో చెప్తాను. సంస్కృతంలోని భాషకి, సంస్కృతంలోని ప్రతి శబ్దానికి మంత్రశక్తి ఉంది. ఆ మంత్రశక్తి వేరే భాషల్లోకి అనువదించినప్పుడు అందులోకి తీసుకురావడం చాలా కష్టం, బహు అరుదు, అలా ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అటువంటి మంత్రశక్తిని యథాతథంగా వ్యాసభాగవతంలోని శ్లోకాలకున్న శక్తిని తన తెలుగు భాగవతంలో శ్లోకాలకు కూడా ఆపాదించి వ్యాసభాగవతంతోటి సమానంగా ఏమాత్రం తీసిపోకుండా రచించిన తెలుగు అనువాదం శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం. పోతనామాచ్యునికి తప్ప ఇంకెవ్వరికీ అసాధ్యమైనది. అందుకే ఇంకే భాషలో పుట్టినా పోతన భాగవతాన్ని ఎంజాయ్ చేయలేం. సరే, మిగతా భాషల్లో పుట్టిన వాళ్ళకి అందులో ఉన్న గొప్ప రచనలు ఉన్నాయి, అవి కాదని నేను అనట్లేదు. తమిళ్లో పుట్టిన వారు తిరువల్లువారు రచనలు చేసుకుంటారు, మహారాష్ట్రలో పుట్టిన వారు తుకారాం అభంగాలను చదువుకుంటారు. వాటిని వేటిని నేను తక్కువ చేయట్లేదు. అవన్నీ ఆయా భాషలలో, ఆయా సంస్కృతులలో పరిడవిల్లిన ఆధ్యాత్మిక తేజమునకు చిహ్నాలు, వారి తపశ్శక్తి దీపికలు. వారందరికీ, ఆ మహానుభావులందరికీ శిరసు వంచి పాదాభివందనాలు. కానీ సంస్కృత మూల గ్రంథాన్ని యథాతథంగా అనువదించి మూల గ్రంథంలోని దివ్యతేజమును, తపశ్శక్తిని, మంత్రశక్తిని కూడా అనువాద గ్రంథంలో నిక్షిప్తం చేసిన ఏకైక రచన శ్రీమదాంధ్ర మహాభాగవతం. ఆ భాగవతం చదువుతున్నప్పుడు అది చదువుతున్నట్టుండదు, అమృతం బిందుతోటి డైరెక్ట్గా బోర్లించుకొని నోటితో గడగడగడ తాగేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇతర భాషలలో పండితులు, ఆధ్యాత్మిక చింతనాపరులు ఎంతోమంది తెలుగు పండితుల దగ్గర భాగవతాన్ని చదివి వినిపించుకొని వారి భాషలో అర్థాన్ని తెలుసుకొని ఆత్మానందం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అరెరే, తెలుగువాడిగా పుట్టకపోవడం వల్ల శ్రీమదాంధ్ర మహాభాగవత అమృతాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నానే అని బాధపడిన మహనీయులు ఎందరో. భాగవతం కళ్ళకు అమృతం, చదివిన నోటికి అమృతం, విన్న చెవులకి అమృతం, అమృత భాండం. అమృత సాగరం లోతుల్లో ఎక్కడో ఓలలాడుతున్నట్టు భాగవత రచనను ఆస్వాదించగలిగితే, ఒక్కసారి ఆ భాగవత రసాన్ని ఆస్వాదించగలిగితే మరి అందులోంచి బయటపడలేం, అది అసాధ్యం. భాగవతంలోనే చెప్పినట్టు మందార మకరంద మాధుర్యమున తేయులు మధుపొంబు పోవునే మదనములకు అనే పద్యంలోని ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పినట్టు ఒక్కసారి ఆ అమృత రసాస్వాదనంకు అలవాటు పడితే ఇంకా అంతకంటే వేరేవేవీ రుచించవు. అలాంటి అమృత భాండాన్ని తనివి తీర చదివి ఆస్వాదించి వాటిలోని అమృత సారాన్ని అనువనువు నింపుకొని మనకు సచిత్ర రూపంలో అందించడానికి ఎంతో శ్రమించిన శ్రీమతి హేమకామేశ్వరి గారు ఎంతో ధన్యాత్మురాలు. మానవ జన్మ లభించి అందులో సనాతన ధర్మమునకు పట్టుకొమ్మయైన భారతదేశంలో జన్మించి అందులో తెలుగు భాగవతాన్ని ఆస్వాదించగల తెలుగు వాళ్ళిగా జన్మించి ఆ తెలుగు భాగవతాన్ని మనందరికీ అందించారు అంటే ఈ క్షణం ఎన్ని జన్మల తపఫలం, ఎన్ని జన్మలు తపస్సు చేస్తే ఈ అదృష్టం లభిస్తుంది. అందుకే ఇలా అన్నాను, ఈ క్షణం ఎన్ని జన్మల తపఫలం అని. ఇప్పుడు ఈ చిత్రించడిది భాగవతమట అనే శీర్షికలో 3వ అధ్యాయానికి వద్దాం. భాగవత మధుర్యములు.